కొంతమందికి నోరంతా మంట అంటారండి. ఈ మంటకి గల కారణాలు ఏంటి అని చూసుకున్నట్టయితే, ఒకటేమో రిబోఫ్లావిన్ లోపం అని, అంటే విటమిన్ B2 లోపం వల్ల నోరంతా మండే అవకాశం ఉంటుంది. రెండోది అతి ముఖ్యమైనది, చాలా పెయిన్ఫుల్గా ఉండేది కూడా, ఓరల్ థ్రష్ అంటారు, అంటే ఫంగస్ ఇన్ఫెక్షన్. క్యాండిడా అనే ఫంగస్ ఇన్ఫెక్షన్ ఉంటే కూడా మనకి నోరంతా మండుతూ ఉంటుందన్నమాట. దాని లక్షణం ఏంటంటే, నోరు తెరిచి చూడండి అని ఆన్ చూపిస్తే వాళ్ళకి తెల్ల మచ్చలు ఉంటాయి, చిన్న పెరుగులాగా ఉంటుంది, పెరుగులాంటి కర్డి వైట్ మచ్చలు అంటారనమాట. పెరుగులాంటి తెల్లటి మచ్చలు నాలుక మీద ఉంటే, ఒక మా ఎదురింట్లో వాళ్ళు ఒకసారి ఇట్లా నోట్లో ఇలా బాగా మండుతుంది నాన్న అని, పెద్ద వయసు వాళ్ళు, షుగర్ పేషెంట్స్కి నోట్లో ఈ మంట అది వచ్చిందంటే ఖచ్చితంగా ఆ ఫంగస్ ఇన్ఫెక్షన్ ఉన్నట్టు అనమాట. సో అలా వెళ్ళి చూస్తే నోట్లో అంతా తెల్ల మచ్చలు కనపడుతుంది. ఏంటి ఇప్పుడేమన్నా ఫుడ్ తిన్నారేమో అని అనుకున్నాను నేను. కానీ తర్వాత క్యాండిడ్ అనే మౌత్ పెయింట్ ఉంటుంది, ఆ మౌత్ పెయింట్ పెట్టగానే మొత్తం తగ్గిపోయి హ్యాపీగా వెంటనే చాలా అద్భుతమైన రిలీఫ్ వస్తుందన్నమాట. సో తెల్ల మచ్చలు ఉంటేనే ఫంగస్ ఇన్ఫెక్షన్, దానికి క్యాండిడ్ మౌత్ పెయింట్ అని దొరుకుతుంది. క్యాండిడ్ CANDID, అది మౌత్ పెయింట్ నోట్లో కనుక పూసుకుంటే వెంటనే అది తగ్గిపోతుంది. అదే రిబోఫ్లావిన్ లోపం వల్ల అయితే కనుక, రిబోఫ్లావిన్ ట్యాబ్లెట్ ఒక 15 రోజులు 20 రోజులు వాడితే తగ్గిపోతుంది అన్నమాట. సో ఇంతకన్నా వేరే కారణాలు అర్థంగా ఉంటాయండి, 90% ఈ రెండు కారణాలే ఉంటాయండి. సో వాటిని సరి చేసుకుంటే చాలా వరకు అవి సరైపోయే అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పే ఏ జాగ్రత్త కూడా అతిగా పాటించకండి. కొంతమంది ఏదన్నా చెప్పానంటే ఇదేదో బాగా దొరికింది కదా అని ఎక్కువ వాడుకోవటం అట్లాంటివి చేస్తున్నారు. నేను చేసే ప్రతి వీడియో ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే. సో మీరు సొంతంగా ఏదన్నా మందో విటమినో చెప్పానని చెప్పి దాన్ని ఇంకా అదే పనిగా ఉదయం సాయం దాకా 2-3 వేసుకోవటాలు అలాంటివి చేయకండి. అవి రికమెండెడ్. సో 10 రోజులు అంటే 10 రోజులు, 4 రోజులు అంటే 4 రోజులు, అంతేగాని జీవితాంతం అలా వేసుకోకండి. కొన్ని వేసుకునేం కాదు, మల్టీవిటమిన్స్ అలాంటివి వేసుకున్నా అది కూడా ఒక 2 నెలలు వేసుకున్న తర్వాత డైలీ అన్ని రకాల విటమిన్స్ మనకు అవసరం లేదు. ఒక ఎప్పుడు వాడని వాళ్ళు ఒక 2 నెలలు కంటిన్యూస్గా వాడారనుకోండి మల్టీవిటమిన్, చాలా వరకు కరెక్ట్ అయిపోతాయి. ఆ తర్వాత 3 రోజులకోటి లైఫ్ లాంగ్ వాడుకోండి, అప్పుడు మీకు కరెక్ట్గా ఉంటుంది, అతిగా ఉండదు అలానే తక్కువ ఉండదు. సో అతివృష్టి అనావృష్టి 2 చేయకండి, ఓకేనా? Thank you.